భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది? బెనారస్ హిందూ యూనివర్సిటీ. దీన్ని స్థాపించిందెవరు? మదన్మోహన్ మాలవ్య. ఆయన దీన్ని విరాళాలు సేకరించి కట్టించారు, చాలా ఓపిగ్గా, ఎంతో పట్టుదలగా. ఇదే క్రమంలో ఆయన నిజాం దగ్గరికి వచ్చారు. నిజాం మహాపిసినారి, పైగా మతదురహంకారి. హిందూ యూనివర్సిటీకి నేను విరాళం ఇవ్వడమా అంటూ చెప్పుని మాలవీయపై విసిరేశాడు. మాలవీయ చెప్పును కళ్ళకద్దుకుని బయటకు వచ్చేశాడు. బాగా రద్దీగా ఉన్న కూడల్లో నిజాం చెప్పుని ఉంచి దాన్ని వేలానికి పెట్టాడు. నిజాం చెప్పును కొనుక్కునేందుకు జనం ఎగబడ్డారు. పోటీ పెరిగింది, వేలం మొదలైంది. ఈ సంగతి నిజాం చెవిన పడింది. నవాబుగారి చెప్పు తక్కువ ధరకి పోతే ఏలిన వారికి పరువు నష్టం. ఆ చెప్పు మాలవీయకి ఎలా వచ్చిందన్న రహస్యం తెలిస్తే సర్వభ్రష్టం. ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుని తిరిగితే నిజాం గారి ప్రతిష్టంతా మూసీపాలు. దాంతో నిజాం తన సేవకుల్ని పిలిపించి, ఎంత ధరైనా పర్వాలేదు, నా చెప్పును కొని తీసుకుని రండి అని ఆదేశించాడు. చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం. కాదు కాదు, తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు నిజాం. మాలవీయ గారు నిజాం లాంటి లోభి నుంచి కూడా తివిరి ఇసుమున తైలాన్ని తీసినట్టు పైకం తీయవచ్చునని నిరూపించాడు. జీవితము నిజాం నవాబు లాంటిదే, నిరంకుశమైనదే. అది ఒక చెప్పే విసురుతుంది. మనం మదన్మోహన్ మాలవీయలా ఆ అరకొర అవకాశాన్ని అందిపుచ్చుకుంటామా లేదా అన్నదే అసలు ప్రశ్న.